తాలూకా సంఘంలో ముందు కబ్బు తాలూకా అధ్యక్షుడు మరియు ముందు కబ్బు కుల సోదరులు పెద్దవాళ్ళందరూ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే ముదోర్ సర్పంచ్ రాజేందర్ను అన్యాయంగా రాజకీయ కక్షతో సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా మా మున్నూరు కాపు తాలూకా సంఘం తరపు నుండి నిరసిస్తూ ఈరోజు రెస్పెక్ట్ జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఒక నెల రెండు నెలల కింద ఏదైతే ఫస్ట్ సస్పెండ్ చేసినప్పుడు రాజేంద్ర సర్పంచ్ గారు కోర్టు కనిపించింది, అప్పుడు దాంట్లో 27 లక్షలు అని చెప్పేసి చెప్పేసి మాత్రమే చెప్పారు, ఏంది కదా అని చెప్పలేదు. కోర్టు కూడా ఆ దాన్ని కొట్టివేసి సర్పంచ్ని ఇంకా పదవిలో ఉండమని చెప్పడం జరిగింది హైకోర్టు. దాని తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు మున్నూరు కాపులను అణగదొక్కే ఉద్దేశంతో ఈరోజు ఏదో కొందరికి కొన్ని పదవులు ఆశ పెట్టి ముఖ్యంగా పనిచేసేటటువంటి మంచి నాయకుడిని ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి అఫ్రోజ్ ఖాన్ ఒక ముస్లిం సంబంధించిన నాయకుడు, అఫ్రోజ్ ఖాన్ యొక్క మెప్పు కోసము ఈరోజు ముస్లింల ఓటు బ్యాంకు మెప్పు కోసమే విఠల్ రెడ్డి పనిచేస్తున్నాడు. అంతే దానిలో భాగంగానే రాజధాని సస్పెండ్ జరిగింది. మేము అడుగుతాం ఈరోజు నీకు ప్రతి గ్రామంలో ముందు కాపు ఓటు వేసి నువ్వు గెలిచిన విఠల్ రెడ్డి కబర్దార్ నువ్వు ఇది మర్చిపోయినటువంటి తీవ్రంగా ఇట్లా హెచ్చరిస్తున్నాము. విఠల్ రెడ్డి గారు ఏదైతే మీరు కలెక్టర్ నుంచి 20 లక్షలు పంపించిందో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మన సుదర్శన్ గారు చెప్పినట్లు ట్రాక్టర్ కొనడం జరిగింది, ట్రాక్టర్కి పర్మిషన్ లేదట, మరి నువ్వు పూజ ఎట్లా చేసిండ్రు, ట్రాక్టర్కి బిల్ ఎట్టించిండ్రు. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి 12 అంశాలు కూడా ఏమున్నాయంటే రాజేందర్ అనే సర్పంచ్ నిధులు దుర్వినియోగం చేయలేదు, రాజేందర్ సర్పంచ్ ఏవైతే చేసిండో ఆ ప్రొసీజర్ పాటించడం చెప్పేసి మాత్రమే ఇచ్చిండు. ఇక్కడ జరిగినటువంటి పనులను ఏవైతే పనులు అక్కడ శూన్యంగా నువ్వు పరిశీలిస్తే కలెక్టర్ చూసుకుంటే క్షేత్రస్థాయిలో మొత్తం బట్టబల అయితే రాజేందర్ నిర్దోషులు బయటపడతారు. కానీ ఇక్కడ కేవలము నిందారోపణలు చేసి ఏ రకంగా అంటే ఇక్కడ చేసే పనులకు అల్మారీలు అని చెప్పేసి ఉంది, అల్మారీలు అక్కడ కొన్ని ఉన్నాయి, కాకపోతే నువ్వు పర్మిషన్ తీసుకోవడం చెప్పేసి ఏదో ఒకటి ఏదో ఒక వంగతోడి. నేను ఈరోజు అడుగుతున్నా విఠల్ రెడ్డి గారిని అడుగుతున్నా సూటిగా, ఓలా సర్పంచ్ అయినటువంటి ఒక ముస్లింపై అనేక ఆరోపణలు వచ్చినాయి, అక్కడ అతను డ్రైవర్ పోయకుండానే పోసినట్టు చాలా అధికార పార్టీ సంబంధించినటువంటి సర్పంచ్లు కావచ్చు నిర్మల్లో మున్సిపాలిటీలో 12 లక్షల మూలం పోయకుండా ఒకటి బిల్లు వేపేసాడు, చిక్కు చేసు కలెక్టర్ దగ్గర ఒకటి ఫైల్ ఉంది, మరి అక్కడ ఎందుకు చర్య తీసుకుంటలేవని చెప్పేసి నేను ఈ స్థానిక ఎమ్మెల్యేను అదేవిధంగా స్థానిక మంత్రి ఐకెరెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకోసమంటే ఈరోజు కక్ష పూరితంగా ముఖ్యంగా మేము తెలుసుకుని మున్నూరు కాపులు చాలా అవమానంగా భావిస్తున్నారు, ప్రతి గ్రామాలకు సంబంధించినటువంటి ఈరోజు ఇలగాం కావచ్చు మాగాం కావచ్చు చెప్తూ పోతే ఎక్కడెక్కడైతే మున్నూరు కాపు సర్పంచులు గెలిచిందో పెద్ద మొత్తంలో ఎంపీడీసీలు కావచ్చు వాళ్ళకి అందరినీ బాగా సతాయిస్తున్నాడు ఎమ్మెల్యే. అలా నువ్వు సతాయించుకుని పోతే రాబోయే కాలంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పని చెప్పేసి విఠల్ రెడ్డి గారిని మరొకసారి హెచ్చరిస్తూ తొందరలోని సస్పెన్షన్ మీరేం చేస్తారో తెలియదు ఎత్తివేసి సర్పంచ్ని తన తగినటువంటి గౌరవస్థానం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ లేని పక్షంలో మా తాలూకా పెద్ద నాయకులు గణేశ్వర గారు అన్నట్టు రాబోయే కాలంలో ఏ రానికైనా మేము సిద్ధం వెనుకడమని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.